ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడుకుంటే మంత్రిగా ఉండి కూడా ఒక మహిళ అయి ఉండి కూడా గత ప్రభుత్వంలో ఆమె ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిన ఇంట్లో 1250 అవి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అక్కడ ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా ఈ రోజు మన జగనన్న ఆశీర్వాదంతో మనం తీసుకొచ్చిన ఇల్లు 25,000 ఇళ్లను అక్షరాల శాంక్షన్ చేయించినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు స్వయంగా మీరు కట్టుకుంటున్న ఇల్లు కాకుండా ఆప్షన్ 3లో మనం మేము కట్టిస్తున్న ఇల్లు కూడా దాదాపుగా 10,000 ఇళ్లను స్వయంగా మేము కట్టించి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా అక్క చెల్లెమ్మలు అప్పులు చేసుకోకూడదు అనేసి ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అర్బన్ ప్రాంతం వాళ్లకు కూడా, అనంతపురం పట్టణం వాళ్లకు కూడా, అనంతపురం పట్టణం పేదలకు కూడా, ఆలమూరులో అయితేనేమి, కొడిమిలో అయితేనేమి ఈరోజు దాదాపుగా 10,000 ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. ఎవరి మీద రూపాయి అప్పు భారం కాకోకుండా 180,000 రూపాయలకి రాప్తాడు నియోజకవర్గంలోని మహిళలకు శాంక్షన్ చేసిన ఇళ్లను కట్టించి ఇస్తా ఉన్నాం. ఆ 180,000 కూడా జగనన్న ఇస్తా ఉన్నాడు. ఒక రూపాయి కూడా ఎవరికి కూడా అప్పు భారం కాకుండా చేస్తా ఉన్నాం. ఇవి ఎందుకు చేస్తా ఉన్నాం? మా అక్క చెల్లెమ్మల అప్పుల పాలు కాకూడదని చేస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంది కాబట్టి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకందరికీ కూడా ఉపాధి కల్పించాలనేసి సర్వే చేయించాం. డిఆర్డీ ఎప్పీడీ గారు సర్వే చేయించారు, జిల్లా కలెక్టర్ గారు సర్వే చేయించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది మహిళలు కుట్టు పనిలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు మాట ఇస్తా ఉన్నా. బెస్ట్ కార్పొరేషన్ అనే సంస్థను తీసుకొని వచ్చాం, రామరాజు కాటన్స్ అనే సంస్థను తీసుకొని వచ్చాం. ఆ రెండు సంస్థలతో ఆలమూరులో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీని, కూడిమిలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అది కూడా 40 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. 6,000 మందికి ఉపాధి ఇవ్వబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చివరిగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేదాన్ని కూడా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా కొడిమిలో ఏర్పాటు చేయబోతానమని తెలియజేస్తున్నాం. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. చివరిగా మనము చేసిన మంచిని చెప్పుకుంటూ వస్తున్నాం. 10,000 మంది మహిళలకు ఆవుల లోన్లు, గేదెల లోన్లు ఇచ్చేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎవరైతే మాకు గేదెలు కావాలి, ఆవులు కావాలి అనే వాళ్లకు మనం కట్టిన డైరీని షూరిటీగా పెట్టి మీకందరికీ కూడా లోన్లు ఇప్పిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. డ్వాక్రా సంఘాల్లో ఆయా సంఘాల టీమ్ లీడర్స్ కి, అనిమేటర్స్ కి కూడా మేము వివరాలు అందజేస్తే వాళ్ళందరికీ నెల రోజుల్లో లోన్ శాంక్షన్ చేసే విధంగా, ఏప్రిల్ 31 లోన్ శాంక్షన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. అమ్మా, జగనన్న కష్టం గుర్తించండి తల్లి, జగనన్న కష్టం గుర్తించండి. జగనన్న ఈరోజు రాత్రింపగళ్ళు మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడండి. తెలుగుదేశం పార్టీ ఈనాడు జ్యోతి పత్రికలు రాసిన వార్తలు నమ్మద్దండి. ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న బిషప్ ప్రచారాలే నమ్మద్దండి. జగనన్నకు అండగా నిలబడండి. మీరందరూ కూడా గమనించాలి, సంక్షేమ పథకాలు ఇస్తానంటున్న జగనన్న కావాలా, సంక్షేమ పథకాలు రద్దు చేస్తానంటున్న చంద్రబాబు కావాలా ఆలోచన చేసుకోండి. ఈరోజు మీ యుద్ధము చంద్రబాబుతో మాత్రమే. మీ సంక్షేమ పథకాలను లాక్కుంటానని వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తానంటున్న చంద్రబాబు పైన యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా పిలుపునిస్తూ జగనన్నకు అండగా నిలబడాలనేసి మరొకమారు మీ అందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. జోహార్ వైఎస్ఆర్.